నాకు చాలా ఇష్టం కృష్ణుడు అంటే అమ్మా బాగా ఇష్టం. మీరు బాగా చెప్తారు, మీరు ఎంత బాగా చెప్తారు అంటే కొంతమంది చెప్తారు కానీ దాంట్లో హాస్యం పండించడంలో మీరు ఇంకో ప్రభుజీ ఇద్దరు. ఇంకో ప్రభుజీ ఎవరు? ఇంకొక ఎవరు అంటే ఆనందమయ్య ప్రభు. ఆనంద ప్రభు ఆయన పేరే. ప్రేమానంద ప్రభు. ప్రేమానంద ప్రభు చాలా మంచి, చాలా బంగారు కొండ చిన్నోడు మెచ్చూరుడు. చాలా మంది కూడా ఆదర్శంగా తీసుకుంటూ కృష్ణ భక్తిలోకి వెళ్ళిపోతున్నారు. బంగారు కొండ అంతే. ఒకటి నాకు అనిపిస్తుంది, అందరూ స్పీచెస్ ఇస్తారు, అందరూ ఉంటారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే కృష్ణ భక్తి ఒక్క షేడ్ ఎవరికైతే ఉంటారో వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ జోక్స్ శాంతంగా కూల్ గా అంటే అందరు మాట్లాడతారు కానీ మాట్లాడాలో జోక్స్ వేస్తారు చూడు ఆటోమేటిక్ గా, అందరికి ఉండదు ఆ టాలెంట్ ఉంటుంది. అది మీకు గమనించినప్పుడు ప్రాణానంద ప్రభుజీ గారిలో కూడా ఉంది. చాలా మంచివారు, మీరు కూడా మాట్లాడతారు. ఇంత మీ వీడియోస్ చూస్తుంటాను కానీ యాంకర్స్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఇంకా మంచిగా గౌరవంగా చేస్తే బాగుంటుంది. పాప వాళ్ళకి తెలిసావదు, వాళ్ళకి తెలియదు అసలు ఏమి తెలియని వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు. అసలు ఏమి యూట్యూబ్ ఇట్లా ఒక ఛానల్ పెట్టిన తర్వాత ఒక సాంప్రదాయమైన దుస్తులు పోనీ సాంప్రదాయం అనేది కాకుండా ఓ రకంగా ఉండేది మంచిగా ఒక భాష కానీ గురువు గారు అని పిలవటం కానీ ఆ ప్రశ్నలు అడగడంలో కూడా ఏదో ఒక అహంకారంతో అంటే ఆ ఇమ్మెచ్యూరిటీ నానా, చెడ్డో చెడ్డోళ్ళు కాదు ఇమ్మెచ్యూరిటీ కాదు, ఇమ్మెచ్యూరిటీ వాళ్ళకి తెలియక అంటే చెప్పాలి కదా ఛానల్స్ వాళ్ళు కూడా. నువ్వు అమ్మా వాళ్ళతో మాట్లాడటం వేరు, వేరే వాళ్ళతో మాట్లాడటం వేరు. ఇలాంటి ఒక పర్సన్స్ తో మాట్లాడినప్పుడు సాంప్రదాయంగా ఉండటం, మీరు ఇంకెవరితో అయినా మాట్లాడినప్పుడు ఎలా అయినా డ్రెస్ చేసుకోండి కొంచెం ఒక రకంగా మాట్లాడాలి కానీ నా విషయంలో నేను ఏమంటా ఏ ఇంటర్వ్యూ చేసినా కొంచెం గౌరవంతో చేస్తే బాగుంటుంది. ఇంకా మీ విషయానికి వస్తే మీలాంటి వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు ఇంకా సాంప్రదాయంగా దుస్తులు వేసుకొని మాట్లాడితే బాగుండదు. కొన్నిసార్లు మా అసిస్టెంట్లు ముందు వాళ్ళని చూస్తారు కదా, ఇలా అయితే గురుగారు తిడతారు పొండి అని వాళ్ళకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మళ్ళీ ఏదో వాళ్ళు చేంజ్ చేసుకుని వస్తారు. చూసినప్పుడు ఒక ఆమె అంటే అట్లనే కాదు, ఎట్లా అంటే ఇళ్ళలో ఎలా ఉంటారో అట్లనే వచ్చేసి డైరెక్ట్ గా కొంచెం కట్టు బొట్టు అవి ఉండాలి. ఒక నేను చాలా సంతోషపడేది ఎవరంటే అసలు ఒక తల్లిలా ఒకరు చేశారు, ఆవిడ పేరు ఏమిటి తెలియదు కానీ నా సెల్లో మా ఊళ్ళమ్మ తల్లి అని పెట్టుకున్నా. ఆవిడ అసలు అమ్మలాంటి అమ్మలాంటి మా ఊళ్ళమ్మతో ఇంటర్వ్యూ అని ఏదో టైటిల్ పెట్టాను. ఆవిడ అసలు చక్కగా అమ్మలాగా. మళ్ళీ ఇంకొకరు కవిత గారు ఐ డ్రీమ్స్, ఆవిడ కూడా అసలు ప్యూర్ ప్యూర్. ఇంకా ఆ ఇంటర్వ్యూలో కృష్ణుడు రాముడు జగన్నాథుడే ఉంటారు, ఇంకా ఏ టాపిక్ ఉండదు, చాలా బాగా. మళ్ళీ ఇంకా అలా బాగా చేసేవాళ్ళు తక్కువ మంది, పాప మిగిలిన వాళ్ళకి తెలియదు, చెబితే కొంచెం మారుతారు, మనం చెబుతూ ఉండాలంతే. నన్న 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 కానీంటే మీరు ఇంత పెద్ద మనుషులు కదా, మీ నుంచి వచ్చినప్పుడు ఏంటి అసలు ఊరికి ఏదో ఛానల్స్ చేస్తున్నారు కానీ ఒక రెస్పెక్ట్ ఉండదు, అడిగే ప్రశ్నలు కూడా మంచిగా ఉంటాయా, ఏదో అడుగుతున్నారంటే అడుగుతున్నారు అన్నట్టు తెలీదు, కూడా అడగట్లేదు, సరైన అవగాహన లేదు స్పిరిచువల్ లో. అంటే మనం నేను ఎందుకు ఛాన్స్ ఇస్తా అంటే ప్రభు ఏకాదశి పేపర్ తీయండి, వాళ్ళు ఎవరు వచ్చారు అమ్మా. నేను అమ్మ ఓ చోటకి వెళ్తున్నాను, తిరుపతిలో ఉన్నాను, మళ్ళీ సాయంత్రం ప్రయాణం, మళ్ళీ ఇవాళ రాత్రి రైలు ఎక్కాలి, రేపు రాత్రి రైలు ఎక్కాలి, ఎల్లుండి రాత్రి రైలు ఎక్కాలి అమ్మా. చాలా సంతోషం తల్లి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం అమ్మా. అమ్మా 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 హరే కృష్ణ తల్లి.